shoot sure.

నందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారండి చాలా సంతోషం మరి మీతో కలిసి సహవాసం చేయడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రండి వాక్యపు లోతునకు బయలుదాం వాక్యం లోతునకు బయలుదేరి వాక్యం మనకేం బోధిస్తుందో మన హృదయానికి ఏ వాక్యం అవసరము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక ఎనగల సెవి గ్రహించగల హృదయము మనందరికీ దేవుడు దయచేయను గాక ఓకేనండి నెక్స్ట్ మాసంలో మనందరికీ క్రిస్మస్ నెల కనుక అందరూ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు ఇవన్నీ మనం తెలియజేసుకుంటాము మరియు అడ్వాన్స్గానే మీకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గంధంలోనికి వెళ్ళి మరి ఏం మాట్లాడుతాడో పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇద్దాం ఇక బయలుదేరదాం వాక్యములు అవుతున్నాయి పరిశుద్ధ గంధంలో నుంచి ఈ పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఏ వారికి భావముతో

నేను మిమ్ముల గురించి ఇలాగునాలు మీరు క్రీస్తు సువార్తకు తగినట్లు ప్రవర్తించుడి ప్రార్థన చేసుకుందాం మహాగనుడవైన తండ్రి నీకే స్థుతి స్తోత్రములు పరిశుద్ధాత్ముడ కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించండి నీ ఆత్మతో మెల్లని స్వరము దయచేయండి ఆయన వినగల చెవి గ్రహించగల హృదయాలు మాకు దయచేయండి నీ ఆత్మతో నింపమని ఈ లేఖన భాగములో ఉన్న యన సారాంశమును మాకు బయలుపరచండి నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి మమ్మలను ప్రభువ మేము మేము కాకుండా మీ ఆత్మ కొరకు మేము కనిపెడుతున్నాము పరిశుద్ధాత్మతో మాట్లాడతానికి కృపానుగ్రహించమని ఏసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి వందనాలండి ఇక వాక్యపు లోతున్నకు మనం బయలుదేరుదాం ఈ పిలిపిలకు రాస్తున్న ఈ సంఘానికి రాస్తున్నది అపోసుల పౌన్ గారు మరి ఇటు రీతిగా రాస్తూ ఈ మొదటి అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వాక్యములో ఇటురీతిగా మాట్లాడుతున్నాడు ఏ విషయంలోనైనా చాలు ఎదిరించు వారికి బెదరక అంటే ఏ విషయంలోను ఇది గుర్తుంచుకోవాలి మనం గమనించాలి బాగా ఎందుకు మాట్లాడాడు అపోసినల్ పౌల్ గారు దీన్ని మనము బాగా నెమరు వేసుకోవాలి ఏ విషయంలోనైనా జాగ్రత్త ఈ విషయం ఈ మాటలు చాలా అద్భుతమైనవి ఏ విషయంలోనైతే మన విశ్వాస శరీరంలో మన నిలకడమైన మనస్సు మన మన హృదయం మన అంతర్గత మన కీళ్ళు మూలిగలు సమస్తం ఇవన్నీని బట్టి ఒకవేళ ఏ విషయంలో ఒకలా మనం తప్పిపోకుండా జాగ్రత్త చూసుకోమంటున్నాడు చూసారా వాక్యంలో ఉన్న ఇది ఎదిరించువారు అంటే వారు ఉంటారని మనము గ్రహించాలి బెదరకూడదంట ఎదిరించు వారికి అంటే దాని అర్థమైన అపవాది ఒకవేళ నిన్ను శోధించి నీ నీకు శ్రమలు శోధనలు కష్టాలు ఇబ్బందులు ఒకవేళ తీసుకొని వచ్చి నిన్ను బెదిరిస్తుంటే వాడికి బెదరవద్దంటున్నాడు ఆ పౌ పౌలు గారు దేవుని వైపు చూడమంటున్నాడు దేనికి బెదరొద్దు అంటున్నాడు దేవుని పిల్లలు ధైర్యముగా ఉండాలి అని దాని మీనింగ్ దేవుని పిల్లలు ఏ ఏ విషయంలో అయిన ధైర్యముగా ఉండాలి పట్టు విడవకూడదు మనము మన ప్రార్థన జీవితంలో మన ఇంకా ఇతరతర ప్రభుతో ప్రభుత్వం నడిచే ఏ ప్రణాళికలో రక్షణ ప్రణాళికలో మనం స్థిరముగా ఉండాలి ఉండే మనము ఏం చేయాలంటే ప్రియ దేవుని పిల్లరా బెదరకూడదు అని లేఖనం పొందుపరుస్తున్నాడు ఏ విషయంలోనైనాను ఎదిరించు వారికి బెదరకూడదు అంటే దాని అర్థం ఏంటంటే మన పక్కన ఉన్న కూడా సాతాను సంబంధించిన వాళ్ళు మనల్ని బెదిరించవచ్చు నువ్వు దేవుని సేవకుడు అనవచ్చు నువ్వు విశ్వాసురాలి అనవచ్చు లేకపోతే ఏ గొప్ప ఈళ్ళు అనవచ్చు సాతానుకు సంబంధించిన మాటలను మనతో మాట్లాడతారు అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన శక్తితో వారిని వెదిరించాల ప్రార్థన ధూపము వెలిగించాల వారితో దేవుని వాక్యం పంచుకోవాలి ఎప్పుడైతే మనం దేవుని మాటలు మాట్లాడతామో ఆ వారు మరి ఎదిరించటం అంటే అది ఎదిరించు వారిని మనం ఏం చేస్తామంటే వారిని దేవుని వైపునకు మళ్ళిస్తాం అందుని గురించి మాట్లాడుతున్నాడు అనమాట అందరూ ఒక్క భావంతో ఒకవేళ ఎదిరించి అపవాది ఇది చేసినప్పుడు కూడా మనము ఒక్క భావం అనేది మనకు కావాలి ఐక్యత అనేది కావాలి ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం అనమాట మరి ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అనే మాట మాట్లాడుతున్నాడు విశ్వా ఏ పక్షమున విశ్వాస పక్షమున మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన విశ్వాసము ఊకిసలాడ విశ్వాసంగా ఉండకూడదు మన విశ్వాసం ఎట్టుండాలంటే బలమైన విశ్వాసం ఉండాలి మన విశ్వాసం సడల్ని సడలి పోని విశ్వాసముగా ఉండాలి అందుకనే ఏం మాట్లాడుతున్నాడంటే సువార్త విశ్వాస పక్షు మన పోరాడుచు ఏక మనసు గలవారై మనకేము మన దేవునికి ఏ ఆత్మ ఉంది ఏ మనసు ఉంది ఏక మనస్సు ఏక మనస్సు ఆయన ఏ ఏక ఏకాత్మ కలిగిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ మనందరినీ ఒకే తాటికి తీసుకురావాలంటే పరిశుద్ధాత్ముడే దేవుడే పరిశుద్ధాత్మ పరిశు పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే ఏకభావంతో ఉంటామో మనకు ఏక మనస్సు అనేది కలుగుతుంది ఏక మనసు వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో బలముగా నిల్చుంటాం ప్రభు సేవ కొరకు ప్రయాసపడతాం మన జీవిత సరళి ప్రభు కొరకు సమర్పణ చేసుకుంటాం మన జీవితం అంతా ప్రభుతో ప్రయాణం చేపిస్తాం మన జీవితము మన జీవిత ప్రయాణము ఇవన్నీ దేవుని కొరకు జీవిస్తామని దాని అర్థం ఏక మనసు అనేది మనకుంటే ఏక తాత్పర్యం మనకుంటే ఏకాగ్రత ప్రభుని సేవించే అనుభవం మన ప్రభుత్వ ప్రభుకి మన హృదయం ఎంతో అవసరం కనుక ఏక మనసు నేను మిమ్మల్ని గూర్చి ఇలాగున్న మీరు క్రీస్తు సువార్తను తగినట్లుగా ప్రవర్తించుడి మన ప్రవర్తన ఎలా ఉండాలి క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఉండాలి క్రీస్తు సువార్తకు తగినట్టుగా అంటే మనకు వినయం ఉండాలి విధేయత ఉండాలి సాత్వికం ఉండాలి సమాధానము అనే బంధము ఉండాలి అప్పుడు స్వార్థకు తగినట్లుగా మన జీవిత సరళి ఉంటుంది మన మన యొక్క బ్రతుకు మన ఎట్లా ఉంటుందంటే ఆ పరిమళ సువాసన బెదజల్లినట్టుగా ఉంటుంది ఎప్పుడై అంటే క్రీస్తులో మనము ఐక్యమైనప్పుడు క్రీస్తుతో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవితము ఆ సమర్పణ అనేది క్రీస్తుకు అంగీకారంగా ఉన్నప్పుడు చూసారా క్రీస్తుకు అంగీకారంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే క్రీస్తుకు అంగీకారంగా మనము జీవిస్తున్నామో పరిమళ సువాసన ఎదజల్లుతాం పరిమిళిస్తాం మన భూలోకమంతా పరిమళ సువాసన వెదజల్లేటట్టుగా ప్రభువు మనిషి చేస్తాడు ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు ఆయన చేతుల్లోకి తీసుకొని ఒక పాత్రగా చేసుకొని మనమలను ఒక సాధనాలుగా వాడుకుంటాడు అది పరిమళ సువాసన ఎదజల్లటం అంటే ఆయన వాడుకునేటప్పుడు పరిమళ సువాసన ఈ యొక్క మరి పడ పడుతుంది మనలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభువు మనతో ఉంటాడు ఆ పరిమళం ఎదజల్లుతుంటుంది అదిగో నా కుమారుడు వచ్చాడు పరిశుద్ధాత్ముడు దేవుడు బయలుపరుస్తాడు ఈ సవి చూచినటువంటి పౌలు గారు ఆయన ఎంతో నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్నాను ఆ యొక్క సమృద్ధిగా కలుగు కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణయం నేను ఎరుగుదును చూసారా ఎరుగుతాం మనం దేవుల్లో మనము ఇలీనమైనప్పుడు దేవునితో ఐక్యమైపోయినప్పుడు ఆ ఏకాత్ ఏకాత్మ మనకు కలిగినప్పుడు ఆయనలో మనము ఐక్యమైపోయినప్పుడు ఇవన్నీ వెరుగుతాం పౌలు గారు ఎరిగాడు ఐక్యమైపోయి ప్రభుత్వ జీవనం బ్రతుకైతే క్రీస్తు సావైతే నాకు లాభం అని ఎంచుకున్న పౌలు గారు మరి ఐక్యమైపోయాడు ప్రభులో విలీనమైపోయాడు ఎంత భాగ్యం అండి ఓ నా ప్రియా సహోదరి సోదరులారా దేవునితో సహవసము చాలా గొప్ప ఇవి అండి మన భాగ్యం అండి మనకు భాగ్యం దేవునితో సహవసం అనుదినము దేవునితో ప్రయాణం చేయటం క్షణం క్షణము ప్రభుని స్మరించటం మనకెంత భాగ్యం అంటే మరపురాని భాగ్యం మరువలేం ప్రభుతో స్నేహం ఆయన నిజ స్నేహితుడు నిజ దేవుడు మనది ఆయనే నజరడిన ఇరవైడవ వాక్యంలో మనం చూసినట్టయితే నా మటుకైతే చూశారా సావును లాభంగా ఎంచుకున్న వ్యక్తి ఒక అపోస్తుల పౌలు గారే తెలుసా అండి నాకు సావైతే లాభం లాభము ఎందుకో తెలుసా లాభమేంటో తెలుసా మనకు వ్యాపారం చేస్తే లాభం వచ్చిందంటే ఎంత సంతోషిస్తావు ఈయన సావుకు లాభాన్ని పూడి పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ శ్రమలు కాడికి ఈ కారాగారంలో బందీగా ఉండేదానికంటే ఈ సరసాల్లో ఈ మగ్గకు మగ్గిపోయేదానికంటే నాకు సావైతే లాభం నేను క్రీస్తుతో కూడా ఉంటా ఆయన సింహాసనము ఎదుట ఉంటా గానము చేస్తా ప్రభుత్వం ఆ రిలేషన్ అనుభూతి పొందుతా ఆ తేజవాసుల శ్వాసంతో నిలుస్తా పరిశుద్ధులతో గుంపులో నేను ఉంటా పరిశుద్ధుల సహవాసముతో ఉంటా నేను అపోస్తులతో కలుస్తా నేను ఇరవై నెల పెద్దలతో కలుస్తా నేను ప్రభు దౌలమైన సింహాసనం ఎదుట వారితో కలిసి దేవ పరలోక దూతలతో కలిసి దేవదూతలతో కలిసి నేను ప్రతిగానము చేస్తాను ఆ నిరీక్షణతో సావైతే నాకు లాభం అని ఎంచుకున్నాడు కనుక ప్రియా దేవుని పిల్లారా మనము చేసే ప్రతి పని దేవునికి తెలుసు దేవునికి తెలుసు ప్రతి పని తెలుసు మనం ఏమైతే చేస్తున్నామో అవన్నీ అలాగా ముద్రిస్తాడు దేవుడు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే పదిహేనవ వాక్యాన్ని ఒకసారి చూసినట్లయితే మొదటి అధ్యాయం పదిహేనవ వాక్యం పిలిపిస్తుంది కొందరు చేతను కలహబుద్ధి మరికొందరు క్రీస్తును ప్రకటిస్తున్నారు జాగ్రత్త ఇక్కడ మాత్రం చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు పౌల్ పౌల్ గారు కొందరు ఏంటంటే చూసారా అసూయ అసూయ ఎంత ఇదో తెలుసా నీ ఎదటి ఎక్తి బాగుంటే వారసలేవు నీ ఎదటి ఎక్తికి మంచి జరిగితే నువ్వు వారసలేవు అసూయ అసూయ చేతను వీళ్ళు కూడా స్వార్థ ప్రకటిస్తున్నారు నా మాటలు కదా ఇవి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు పౌలు గారు ఆ దినములలో మాట్లాడాడు మనతో ఈ దినములలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేత కలహబుద్ధి అంట ఏ బుద్ధి అది సుబుద్ధి కాదు కలహబుద్ధి అంటే నిత్యం గొడవలు వారికి కావాలి విమర్శలు కావాలా వారి మీద వీరి మీద పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడితే ప్రియా దేవుని బిళ్ళారా మనకు ఆ తాత్పర్యము బయటకు వస్తుంది మన హృదయం అత్తుకుంటుంది తాగుతుంది వాక్యం వచ్చి హృదయానికి అత్తుకు అలా అత్తుకుంటుంది దేవునికి స్తోత్రం కలుగును కొందరైతే మాత్రము మంచి బుద్ధి చేత ఈ మూడు బ్యాచ్లలో ఏ బ్యాచ్కి సంబంధించి మనము మూడు బ్యాచ్లను పొందుపరిచాడు ఇక్కడ పౌల్ గారు ఈ పిలిపి సంఘంతో మాట్లాడుతూ ఈ పిలిపిలతో మాట్లాడుతూ ఈ సంఘంలో మాట్లాడుతూ మూడు బ్యాచ్ల గురించి వివరణ చేస్తున్నాడు అమ్ముడు బ్యాచ్లలో ఏ బ్యాచ్లో ఉన్నామో మనం ఒకసారి గమనించాలి గమనించాలి గమనార్హులు తీసుకోవాలి ఏ లో ఉన్నాం ఈ అసూయ బ్యాచ్లో ఉన్నామా లేకపోతే కలహబుద్ధి బ్యాచ్లో ఉన్నామా మంచి బుద్ధి కలిగి స్వార్థ ప్రకటించే బ్యాచ్లో ఉన్నామా ఇది కావాల్సినది మంచి బుద్ధి కలిగి దేవుని స్వార్థ ప్రకటించే బ్యాచ్లు ఉంటే నువ్వే దన్యుడు వి అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే సత్యం సర్వ సత్యం ఇక్కడ ఇంకొక మాట ఉంది చదవండి ప్రకటించుచున్నాను చున్నారు ఆ వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని సుశారా ఏ మనసి శుద్ధ మనస్సు ఇది అసలు శిషులైన మనస్సు శుద్ధ మనస్సు నువ్వు ఎవరితో మాట్లాడినా ప్రియ సహోదరి సోదరుడు శుద్ధ మనసుతో వార్త మాట్లాడు అంతేగాని కలహ బుద్ధి పెట్టుకొని మాట్లాడబాక కక్షల చేత ఉండక కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ పనికిరావు దేవునికి అసూయ వీర్ష ద్వేషము ఇవన్నీ పనికిరావు దేవునికి దేవుడు సమాధానమే కర్తండి ఆ సమాధాన సత్య వార్తను చేపట్టిన ఏ దైవజనుడైనా సరే ఏ విశ్వాసైనా సరే ఎట్లా ఉండాలంట శుద్ధ మనసుతో శుద్ధ మనసుతో ఉండాలి అంటే కాక అంటున్నాడు ఇక్కడ కక్షతో శుద్ధ మనసుతో కాక కక్షతో కిరిస్తు ప్రకటించుచున్నారు వీరైతే నేను పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఇది అసలు నేర్చుకోవాల్సి ఉన్నది నువ్వు నువ్వు నియమింపబడిన వాడివైతే శుద్ధ మనసు ఉంటుంది ఏక మనస్సు ఉంటుంది ఏక ఏకాభిప్రాయం ఉంటుంది భిన్నమైన విషయాలకి నువ్వు వెళ్ళవు ఏ అయితే అవసరమో ప్రభుత్వ సహవాసం చేయడానికి ఏ ఏ అయితే అవసరమో ఏ విషయాలలోనూ నీకు అవసరమై ఉండయో వాటి వైపు తలంచి ప్రయాణం చేస్తావు దేవునితో అయితే వీరైతే ఏమంటున్నారు శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుతున్నారు వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నాడు అంటండి పౌల్ గారు నువ్వు దేనికి నియమించబడి ఉన్నావు నేను నేను దేనికి నియమించబడి ఉన్నాను ఎందుకు పిలిచాడు ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు దేవుని సంకల్పం ఏమిటి ఆది పరిశుద్ధాత్మ దేవుడు బోధించేది ఈ చల్లని వేల్లో ప్రభు మెల్లని స్వరము మనకి వినపడుతున్నది మన హృదయము తెరిచి ఆలకించినట్లయితే ప్రియ సంగమా ఆలకించినట్లయితే ప్రియ సోదరి సోదరులారా ఆలకించినట్లయితే దేవుడు ఆ నీ హృదయమనే తలుపును తెరిచి నీ హృదయంలోనికి ప్రయాణం చేస్తాడు నీ హృదయ సింహాసన హాస్యనులై నీతో ఉంటాడు నీకు తోడుగా కృపను తోడుగా ఉంచుతాడు ఎక్కడికి వెళ్ళినా కృప ఎమ్మటి కృప కృప ఎమ్మటి కృప అధికమవుతుంది కనుక ఇక్కడ గమనించినట్లయితే మరి ఇక ఇరవై వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం నేను మిగుల ప్రకారముగా మీ ప్రార్థనలను ఏసుక్రీస్తు యొక్క అది విషయం ఎవరి ఆత్మ ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించి పరిణమించిన అని నేను ఎరుగుదును అంటూ ఏమంటున్నాడు నా మట్టుకైతే నేను ఎరుగుదును కాబట్టి ఓ సిస్టర్ నా ప్రియ సహోదరుడా ఎంతకాలము దేవుణ్ణి ఎరిగినానని చెప్పుకుంటావు అట చేస్తే మంచిదా నో నో అప్పసులు పౌల్ గారు నేను ఎరుగుదునని నా మటుకైతే బ్రతుకుతీస్తూ సావైతే లాభము నా మటుకైతే ఇవన్నీ నేను ఎరిగి ఉన్నాను నాకు ప్రభు బోధించాడు పరిశుద్ధాత్మదేవుడు నాకు ఈ సర్వసత్యములన్నీ నేర్పించాడు నేను ఎలా మసూలు కావాలో నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో ఎట్లా నేను మసులు కావాలో నేను నిలుచుట లేచుట సమస్తమునకు నాకు బోధించాడు నేర్పించాడు కాబట్టి నేను ఇక బతుకుట క్రీస్తు కోసమే స్టేట్మెంట్ మనమేమి మనమే ఇస్తున్నాము స్టేట్మెంట్ ప్రభుకి ఇంకా ఈ ప్రభువ అంటున్నామా ఇంకా కూర్చు ప్రభువ అంటున్నామా ఇంకా ఈ బిల్డింగ్ మీద ఇంకొక బిల్డింగ్ కట్టని ప్రభువ అంటున్నామా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేది దేవదానం కాదు ఈ దేవదానం ఎవరు ఈ ఘటము దేవుంది ఈ శరీరం దేవుంది ఆలయమైన దేవు దేహం ఇది ప్రభుకి నిలయమైన దేహం దాంట్లో నుంచి మాట్లాడే ఈ పరిశుద్ధ మాటలు మనం ఆలకించినట్లయితే దీంట్లో ఉన్న ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంది దీంట్లో సారం మనకు కీలన మూలికల సమస్యనిగా విభాగిస్తుంది ప్రియా నేస్తమా ఇక్కడ మ మనం చదువుకున్నట్లయితే రెండవ అధ్యాయంలోనికి వెళ్తే రెండవ వాక్యాన్ని మీరు ఏక మనసుకు ఏక ప్రేమ కలిగి ఏక ప్రేమ కలిగి ఏ ప్రేమ ప్రేమ ఎన్ని ఉన్నాయి ఈ లోకంలో నా ప్రభు ప్రేమ ఏక ప్రేమ నేను ఆ దేవుడు నజరైన యేసు ప్రేమ ఏక ప్రేమ అదే అగాభ్య ప్రేమ శాశ్వత ప్రేమ మన శాశ్వత ప్రేమతో ప్రేమించే మన దేవుడు ప్రేమ కలిగిన వాడు ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచాలా అంతేగాని ఊగిసలాడకూడదు ఆ ఆ పడవ మీదొక్కాలు ఈ పడవ మీదొక్కాలేసి నువ్వు ప్రయాణం చేస్తున్నావు లోకమని సముద్రం ప్రయాణం అనుకో ఏ పడవ ఎటు పోతుందో తెలియదు నీకు ఎప్పుడు అంతమో తెలియదు ఏమీ తెలియదు తెలియకపోయినా సరే నేను ఇంకెంతో కాలం జీవిస్తా లేని చెప్పేసి అనుకొని ఇంకా 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 ఏమిటి ఇంకా నీ ముందు నీ ముందు ఎంతోమంది పేదలు ఉన్నారు చూడు ఎంతోమంది రేపు పండుగ దినాలలో ఏమి లేని వారు ఉంటారు చూడండి మనమే కాదు పండగలు చేసుకోవాల్సి ఉన్నది వాళ్ళు చేస్తే మనం చేసినట్టే పండుగలు పండగ చేసుకోవడం ఏమంటే దాని మీనింగ్ వారు చేస్తే పేదలు వేదలు వారే వేదలను కటాక్షించువాడు యహోవాకు అప్పించువాడు వారిని మనము కటాక్షించాలి నా ప్రియ నేస్తమా దైవజనుడా నా ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసులారా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమా మీకు ఇదే పిలుపు మీరు మీకు కలిగిన దాంట్లో రోజుకి ఏ జీవులనైనా సరే వాటి మీద ప్రేమ కలిగి ఉండండి దేవుని ప్రేమ అదే సకల జీవులను పోషించే మన దేవుడు ప్రేమ ప్రేమామయుడు ప్రేమమూర్తి ప్రేమ ఆత్మ కలిగిన వాడు ఆయనను కలిగి మనము ప్రయాణం చేస్తున్నా మనము ఎట్లుండాలంటే మనం కూడా సకల జీవులపైన ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమను పంచాలి ప్రేమించాలి మనము ప్రేమను పంచాలి అది మన మన పురుగువాన్ని ప్రేమించాలి నెక్స్ట్ నెలలో మనము క్రిస్మస్లో ఉంటాం జనన విధానాన్ని తలంచుకుంటూ ఉంటాం ప్రభుని కొనియాడుతుంటాం పాటలు జుగల పాటలు పాడుతుంటాం ఎన్ని పాడటం మంచిదే ప్రభుని ఆరాధించటం మంచిది కానీ ప్రభు చెప్పిన మాట ఒకటే మాట నీ పొరుగువాన్ని ప్రేమించమంటాడు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటాడు వా ఆ శత్రుల ఎదుట నీకు భోజనం సిద్ధం చేస్తాడు పౌలు గారు ఇది నేర్చుకున్నాడు బాగా ప్రభు నేర్పించాడు బాగా నేర్పించాడు ప్రభు అపోస్తులలో ఎడిషనల్ అప్పుస్తులుగా అప్పసుల పౌలు గారయ్యాడు సౌలు జీవితం పోయి పౌలు జీవితం మార్చబడింది కనుక ఇక్కడ చూసినట్లయితే రెండవ అధ్యయంలో మన లాస్ట్గా క్రీస్తు యేసునకు ఐదవ వాక్యము రెండు ఐదు ఆది మనస్సు ఏ మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏది మనము ఒకరికొకరము ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి మన ఎదుట ఉన్న వారిని ప్రేమించాలి మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి అందరినీ ఆ మనసు ఏక మనసుతో ప్రేమించగలిగితే ఆ క్రీస్తు యేసునకు కలిగిన మన ప్రభువునకు కలిగిన మనస్సు మనలో ఉంటే అది 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 అసలు సిసలైన దేవుని బిడ్డలు దేవుని రాజ్యము చేరే బిడ్డలకు ఉంటుంది అట్టి జనము అది అబ్బా ఏమి స్టేట్మెంట్ జ్యోతుల వలె కనపడుతున్నమాట దేవుని వాక్యం బోధించేళ్ళు అందుకే ప్రే దేవుని పిల్లలు నిన్ను చూస్తే వందనాలు పెడతారు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను దేవుని సేవకుడు అంటారు దేవుని బిడ్డలు అంటారు విశ్వాసులు అంటారు పలాని సంఘము అంటారు ఇదంతా దేవుని యొక్క రిలేషన్ అనమాట దేవుని రిలేషన్ ఇదంతా కనుక జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను నేను ఎప్పుడు కూడా వ్యర్థంగా పరిగెత్తలే పరిగెత్తలేదు ఆది విషయము అందుకే నేను బతుకైతే కోసం సావతి లాగ లాభము ఇన్ని వాక్యములు మన హృదయంలో ఉంట ఉన్నప్పుడు మనము దేవునితో ఎంబడించక ఎలా ఉంటున్నాము ఒక్క క్షణము మర్చిపోయి ఎలా బతుకుతాము దేవుణ్ణి కనుక ప్రియ దేవుని బిల్లారా ప్రియ సంగమా ప్రియ నేస్తమా ఈ అన్న మకరంధము మరి మీరు స్వీకరించుకొని మీ హృదయాలలో చేర్చుకొని మన కుటుంబాలు మనము దేవుని బ్లెస్సింగ్ పొంది ఆశీర్వాదం పొంది జ్యోతుల వలె ప్రయాణం చేయాలని లోకంలో ఈ స్వార్థ మజిలిలో మరి మనము శిరులమై బలవంతులమై ఉండాలని దేవుని యొక్క సాధనలుగా ఉండాలని కోరుతూ ఈ మాటలను దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక దేవుడి ఈ వాక్యమును పలింపజ్జాయనుగాక గాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన తండ్రి మీకే స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మీరు ఈ దినమున నాయనే చల్లని వేళ విత్తిన ఈ విత్తనములు పలింపచ్చేయండి నాయన నీ మహిమేశ్వరం కొరకు వాడబడతానికి కృప దయచేయండి ఈ సత్యమును ఇంకా మెలుగు తీయటానికి కృప అనుగ్రహించండి ప్రభు నీ లేఖనములో వెలుగులో ప్రజలింపబడే భాగ్యం దయచేయండి ఈ మాటలు ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నాయన మీరు ఆశీర్వదించమని నాయన మీరు దీవించమని ఆకాశ బాక్యులనిప్పి పట్టజాలని దీవిన ఆశీర్వాదం కుమ్మరింప చేయమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉండి పరిశుద్ధాత్మ దేవుని ఉన్న సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము ఉండున గాక ఆమెన్ 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 గాసురు అండి మీ అందరికీ అందనాలండి మీ అందరికీ వందనాలు